జేబీ టీవీ సాధారణంగా స్టార్ హీరోల సినిమాలలో చిన్న పాత్రలు నటించిన కొన్నిసార్లు నటీనటుల జాతకాలు మారిపోతాయి విలన్ పాత్రల ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అజయ్ మంచి పేరును సంపాదించుకున్న సంగతి తెలిసిందే అయితే అజయ్ కెరీర్ తొలినాళ్ళలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కి సక్సెస్ సాధించిన వంశోద్ధారకుడు సినిమాలో చిన్న పాత్రలో నటించారు అయితే ఈ సినిమాలో అజయ్కు ఒకే ఒక డైలాగ్ ఉంది మొదట బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ అనగానే సంతోషంతో అజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ విషయం తెలిసిన అజయ్ స్నేహితులు సైతం అతన్ని అభినందించారు షూటింగ్ కు వెళ్ళిన తర్వాత అజయ్ సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పాలని అనుకున్నారు బాలకృష్ణకు అప్పటికే డైలాగ్స్ బాగా చెబుతారనే పేరు ఉంది బాలయ్యకు డైలాగ్స్ విషయంలో పోటీ ఇవ్వాలని అజయ్ భావించారు అయితే అజయ్కు ఏంటో మరి అనే డైలాగ్ తప్ప మరే డైలాగ్ లేదు ఆ సింగిల్ డైలాగ్ ను పూర్తి చేసిన అజయ్ ఒక్క డైలాగ్ మాత్రమే ఇచ్చారని చెప్పడంతో అతని తల్లి సైతం ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఖుషి సినిమాతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న అజయ్ విక్రమార్కుడు బృందావనం సినిమాలలో విలన్ గా నటించి విలన్ పాత్రలతో కూడా మెప్పించగలనని ప్రూవ్ చేసుకున్నారు ప్రస్తుతం అజయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అన్ని రకాల పాత్రలు పోషిస్తూ అజయ్ నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు హలో ఎవరీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హై వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ subscribe JB Telugu news channel hello everyone I'm Neha Deshpande please subscribe to JB TV Telugu